ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆఫ్ డ్యూరేషన్ ఈవెంట్స్ సంఘటనల వ్యవధి యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు హలో పిల్లలు మునుపటి వీడియోలో మీరు వేర్వేరు సంఘటనలకు పట్టే సమయాన్ని పోల్చడం నేర్చుకున్నారు ఈ వీడియోలో మనం వేర్వేరు సంఘటనలకు పట్టే సమయాన్ని పోల్చటానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము ఈరోజు చోటు స్నానం చేయటానికి కుళాయితో బకెట్ లో నీరు నింపుతున్నాడు అదే సమయంలో మరొక కుళాయితో చెట్లకి నీరు పోయటానికి జగ్గులో కూడా నీరు నింపుతున్నాడు పిల్లలు రెండు వస్తువులు ఒకేసారి నింపడం మొదలు పెడితే చోటు యొక్క జగ్గు ముందుగా నిండుతుందా లేదా దాంతోపాటే నిండుతున్న బకెట్ ముందుగా నిండుతుందా మీకేమనిపిస్తుంది అవును ముందుగా తన జగ్గు నిండుతుంది తరువాత అతని బకెట్ ఎందుకంటే చోటు యొక్క జగ్గు బకెట్ కంటే చిన్నది దాంట్లో బకెట్ కంటే తక్కువ నీరు పడుతుంది దీని అర్థం బకెట్ నిండటానికి జగ్గు నిండడం కంటే ఎక్కువ సమయం పడుతుంది నీరు నింపిన తరువాత చోటు మొక్కలకి నీళ్లు పెట్టాడు తరువాత త్వరగా స్నానం చేసి పాఠశాలకు వెళ్ళటానికి తయారవ్వడం ప్రారంభించాడు ఉదయం చోటు మొక్కలకి నీళ్లు పెట్టడానికి చాలా సమయం పట్టింది కాబట్టి అతను పాఠశాలకి తయారవ్వటంలో అయింది అరే నా పాఠశాల బస్సు వెళ్ళిపోయిందే ఎందుకంటే తన పాఠశాల బస్సు తప్పిపోయింది కాబట్టి అతడు తన సైకిల్ పై పాఠశాలకు బయలుదేరాడు పిల్లలు మీరు చెప్పగలరా చోటు పాఠశాలకు వెళ్ళటానికి ఎక్కువ సమయం ఎలా వెళ్తే పడుతుంది సైకిల్ పై వెళ్ళటంలోనా లేదా పాఠశాల బస్సులో వెళ్ళటంలోనా మీరు సరిగ్గా ఆలోచించారు పిల్లలు సైకిల్ పై వెళ్తే ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే బస్సు సైకిల్ కంటే వేగంగా వెళ్తుంది కాబట్టి పిల్లలు ఈ రోజుకి ఎంతే ఈ వీడియోలో మనం వేర్వేరు సంఘటనలకు పట్టే సమయాన్ని పోల్చటానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలని చూసాము తదుపరి వీడియోలో మనం వేర్వేరు సంఘటనలకు పట్టే సమయాన్ని పోల్చటానికి సంబంధించి చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాము అప్పటి వరకు బై పిల్లలు